వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు అంటే ప్రతిరోజు ప్రెస్ మీట్లతో ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రజా సమస్యలు చెప్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ అలాగే ప్రభుత్వంలో పనిచేస్తూ కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనులని బహిరంగంగా విమర్శిస్తూ వైసీపీని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చేసినటువంటి ఛాలెంజ్కి ఓకే అంటే స్పాట్లో రాజీనామా చేస్తానని దానికి తాను సిద్ధమని ఢిల్లీని అట్టుడికి ఇచ్చారు. రఘురామకృష్ణరాజుని ఎలాగైనా వదిలించుకోవాలని వైసీపీ పార్టీ అనేక సార్లు ప్లాన్లు వేసింది. ఆయనకి షోకాజ్ నోటీసులు పంపించగా ఏకంగా పార్టీ పేరు మీదే పంచాయతీ పెట్టిన రాజుగారు చివరికి పేరు పైన ఢిల్లీ హైకోర్టులో కేసు వేసేదాకా ఇష్యూని తీసుకెళ్లారు. షోకాజ్ నోటీస్ ఫెయిల్ అవడంతో రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి అనర్హత వేటు వేయాలంటూ పార్లమెంట్ స్పీకర్కి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం ఇక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎక్కడైనా జగన్ గారిని కానీ పార్టీని కానీ విమర్శించినట్టుందా అని ప్రశ్నించారు. పార్టీ ప్రభుత్వం వేరు అని ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరిదిద్దే బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. ఇక ఇది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. దీంతో ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాజీనామా చేయాలి అంటూ ప్రతిరోజు విసిగిస్తున్నారు. రీసెంట్గా కూడా మంత్రి బాలినేని రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే మొన్నటిదాకా నేను రాజీనామా చేయనని చెప్పిన రఘురామకృష్ణరాజు రీసెంట్గా వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలినేని డిమాండ్ చేసినట్టు నేను రాజీనామాకి రెడీ అని, కాకపోతే నేను రాజీనామా చేసి అమరావతి రిఫరెండంతో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, నేను మళ్ళీ గెలిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలదని జగన్ గారి చేత చెప్పించండి, నేను రాజీనామా చేస్తానని ఆయన సంచలనం సృష్టించారు. తాను ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళి అమరావతి రిఫరెండంతో ఓట్లు అడుగుతామంటూ అదిరిపోయే సవాలు విసిరారు. మరి జగన్ కానీ 151 మంది వైసీపీ పార్టీకి సంబంధించిన ఎవరు కానీ ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తారా, రెడీ అంటారా, ఓకే అంటారా అనేది డిస్కషన్ గా మిగిలిపోయింది. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.